भगवद्गीत दशमाध्यायम् विभूति योगम् यद्यद्विभूतिमत्सत्त्वम् श्रीमदूर्जितमेव वा तत्तदेवावगच्छत्त्वम् मम तेजांश संभवम्। ये वस्तु ऐश्वर्ययुक्तमै कांतिवंतमै మిక్కిలి ఉత్సాహంతో కూడి ఉంటుందో అదంతా నా తేజోంశం వల్ల కలిగినదిగానే నీవు తెలుసుకో। కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరి ఓం। ఇప్పుడు భగవద్గీతలో ప్రవేశిస్తాం। ఈరోజు విభూతి యోగం 10వ అధ్యాయం। విభూతి అంటే అర్థం చెప్తున్నాను, ఐశ్వర్యం సంపద, అది భగవంతుని యొక్క సంపద ఎక్కడ ఉన్నది, అది బ్రహ్మాండమంతా వారి యొక్క విభూతి అండి। కానీ ఆ బ్రహ్మాండమంతా ఒక్కసారి చింతన చేయాలంటే ఎవరికైనా సాధ్యపడుతుందా? అందుచేత అర్జునుడు గారు ఒక ప్రశ్న అడుగుతారండి, కేషు కేషు జ భావేషు చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కథయ తృప్తిరి శృణ్వతో నాస్తి మే మృతం। కృష్ణ, ఈ అనంతమైనటువంటి విభూతులు, మీ ఐశ్వర్యం అంతట వ్యాపించినది కదా బ్రహ్మాండం అంతా, నేను ఎట్లా ధ్యానం చేసేది? కేషు కేషు, ఏదో కొన్ని చెప్పండి ముఖ్యమైనవి, దేంతో మీ దేనిలో మీరు ఎక్కువ ప్రభావంతో ఉన్నారో కొన్ని కొన్ని వస్తువులు చెప్పండి, దాన్ని నేను చక్కగా ధ్యానం చేసుకుంటాను అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఈ సమాధానం చెప్తున్నారు విభూతి। భగవంతుని యొక్క ఐశ్వర్యం, భగవంతుని యొక్క సంపద ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ వస్తువులలో ఉన్నదో చెప్తున్నారన్నది, అంతటా భగవత్ స్వరూపం వ్యాపించున్నది, కానీ ధ్యానం చేయటానికి ఏదో ఉపాసనకి కొన్ని కొన్ని వస్తువులు ముఖ్యంగా ఉండటం చాలా మంచిది, వాటి మీద కాన్సన్ట్రేషన్ చక్కగా కుదురుతుందండి। అన్నిటి మీద ఏకాగ్రత ఎక్కడ కుదురుతుందండి? జస్ట్ ఫర్ బిగినర్స్ చాలా కష్టం అండిది ఈ అధ్యాయ। దానివల్ల విభూతి, విభూతి అంటే ఐశ్వర్యం అండి, భగవంతుని యొక్క సంపద। ఈ అధ్యాయంలో మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం, అద్భుతమైనటువంటి శ్లోకం, భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ। అర్జున, ప్రీయమాణాయ, నేను చెప్తున్న వాక్యములు చూసి వింటుంటే మీరు పరమానందం పొందుతున్నారు। ఇక్కడ చూడండి, ఎటువంటి గురువు ఎటువంటి శిష్యుడు, ఈ కాంబినేషన్ చాలా అరుదండి। అనేక మంది గురువులు దొరకచ్చు, అనేక మంది శిష్యులు దొరకచ్చు, అర్హత కలిగినటువంటి గురువు, అర్హత కలిగినటువంటి శిష్యుడు అనగా క్వాలిఫైడ్ మాస్టర్ అండ్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్, వీరి యొక్క కాంబినేషన్ ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్, అది చాలా అరుదండి అది। అక్కడ శుకులు వారు పరీక్షన్ మహారాజు చేరారండి, ఎక్కడ ఒక చోట భాగవతం చేసిందండి వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల। శుకులు వారు కేవలం అనుభూతి కలిగినటువంటి మహానుభావుడు, పరీక్షిత్తు తీవ్ర వైరాగ్యం, చూడండి 7 రోజులే వారికి లైఫ్, అది 7 రోజుల్లో తక్షకుడనే పాము వచ్చి వారిని కరిచేస్తుందండి, అటువంటి పరిస్థితిలో ఉన్నారు। రాజ్యం వదిలాడు, భోగాలు వదిలి అన్ని వదిలేసినాడు, ఎవరు పరీక్షిత్, మోస్ట్ క్వాలిఫైడ్, వైరాగ్యం వారు, అనుభవం కలిగిన వారు, వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల మన పంట పండిందండి మధ్యలో భాగవతం। భాగవతం అనేటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథరాజ్యం మనకి లభించిందండి ఇది। అట్లాగే ఉదయం చూడండి, గురువైన వారు వశిష్ఠులు వారు, యోగవాసిష్టం జరుగుతున్నదే వశిష్ట గీత, గురువైన వారు వశిష్ఠులు, శిష్యుడైన వారు శ్రీరామచంద్రుడు, 16 ఏళ్ల వయసులో ఉన్నారండి, చిన్న వయస్సు బాల్య, వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల యోగవాసిష్టం అనే 32,000 శ్లోకములతో కూడిన అద్భుత గ్రంథం లోకానికి లభించిందండి। అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, అర్జునుడి యొక్క, వారి యొక్క కలయిక చేత భగవద్గీత మనకి లభించింది, చూడరా మన పుణ్యం పండింది అన్నమాట అది। ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో చెప్తున్నారు ఈ పదానికి అర్థం చూడండి, భూయః
అని వాడారండి ఒక పదం ప్రయోగం చేసినారు ఎవరో శ్రీకృష్ణ మరి భూయ అంటే ఏమిటి చెప్పండి సంస్కృతంలో ఎగెయిన్ తిరిగి అర్జున మీకు అనేక ధర్మాలు ఇంతవరకు చెప్పినాను ఐఎమ్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ ఎగెయిన్ అంటున్నారు తిరిగి వాటిని చెప్తున్నాను చూడండి సాహిత్యంలో చెప్పింది మళ్ళా చెప్పకూడదు కానీ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువైన వారు చెప్పింది మరల చెప్తుంటే శిష్యుని యొక్క హృదయంలో చక్కగా ప్రవేశిస్తుందండి అందుచేత ఆ అర్జునుడికి మరల మరల చెప్పిన విషయాలే మరల చెప్తున్నారండి వారు అందుచేత భూయః అనే ప్రయోగం చేశారు భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయ అర్థమైందండి గురువైన వారు ఎంత ఆనందపడుతున్నారో చూడండి నాయనా నీకు తిరిగి చెప్తున్నాను ఏమండి ఎవరైనా మరల చెప్పాలంటే కొంచెం బాధపడవచ్చు కానీ శ్రీకృష్ణ పరమాత్మ అట్లా అనుకోవటం లేదు ఎందుకంటే ప్రియమానాయ వీరు చెప్పిన వాక్యములు వింటుంటే వారికి పరమానందం కలుగుతున్నదండి ప్రియమానాయ భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచ యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయ గురువుగారు భూయ అని వాడారు కదండి ప్రయోగం చేశారు కదా శిష్యుడు కూడా ఇదే పదం ప్రయోగం చేస్తారండి ఎవరు అర్జునుడు భూయయేవ భూయ కథయ అది కృష్ణ మళ్ళా చెప్పండి నాకు అని వారు అడుగుతున్నారండి భూయ కథయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే అమృతం మీ అమృతమును తాగుతుంటే నాకు ఏమి సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా తాగాలనేటువంటి భావన కలుగుతున్నది అంటున్నారు చూడండి శిష్యుడు భూయ అని ప్రయోగించినారు గురువు భూయ అని భూయ అంటే తిరిగి తిరిగి చెప్పండి మళ్ళీ చెప్పండి ఇటువంటి భావన ఎవరికి ఉంటుందండి సోమరిగా ఉండే శిష్యుడికి ఉండదండి ఈ భావన ఏదో ఒకసారి చెప్పారు వెళ్ళిపోదాం అనేటువంటి భావన సోమరికి ఉంటుంది బద్ధకం కలిగిన వారికి వీరట్లా కాదు అర్జునుడు బాగా అభ్యాసం చేయాలి మరల మరల వినవలను మరల మరల జ్ఞాపకం పెట్టుకోవాలనేటువంటి భావన వారికి ఉందండి శిష్యుని యొక్క లక్షణం ఏమిటి తెలుసండి రెండు శక్తులు ఉండాలండి గ్రహణశక్తి ధారణాశక్తి గురువు చెప్పింది చక్కగా గ్రహించటం ఆ గ్రహించిన దాన్ని చక్కగా మననం చేయడానికి తగినటువంటి జ్ఞాపక శక్తి ఉండటం చూసారు ధారణాశక్తి అంటే మొదట్లో వినటం తర్వాత అనుభవించటం జీర్ణం చేసుకోవటం ఎసిమిలేషన్ అంటారు ఇది ఆహారం కేవలం తిన్నంత వల్ల కాదండి జీర్ణం కావాలి అది రక్తనాళముల్లో ప్రవేశించాలి అదేవిధంగా గురువు దగ్గర మొదట్లో వినవలను ఆ విన్నదాన్ని మననం నిధిధ్యాసనం చేయవలను శిష్యుడైనటువంటి వారు ఇప్పుడు అర్జునుడు సరి అయినటువంటి అర్హత కలిగిన వారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే వారికి చెప్తున్నారండి భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయ అట్లా కాకుండా ఏమండి శిష్యుడైనటువంటి వారి గురువు మీద శ్రద్ధ లేకపోతే విశ్వాసం లేకపోతే గురువు మీద నమ్మకం లేకపోతే గురువు కష్టపడి చెప్పినప్పటికీ కూడా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అది గురువుగారు ఊరికే కంఠశ్రోష పెట్టుకోవాల్సింది తప్ప వీడి మనసులో హృదయంలో ప్రవేశించదు ఎందుకంటే వీడికి విశ్వాసం లేదు నమ్మకం లేదు వారి మీద గురి లేదు శ్రద్ధ లేదు మరి అటువంటిప్పుడు శిష్యుడి యొక్క హృదయంలో ఎట్లా ప్రవేశిస్తుంది చెప్పండి అది ఒక ఊరికి కొంచెం దూరంలో ఉండే ఒక ఆశ్రమం ఉందండి గురువు గారు ఉన్నారు 10 మంది శిష్యులు ఉన్నారండి ఆశ్రమానికి దాదాపు 15 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో సప్తాహం మొదలుపెట్టారండి భాగవత సప్తాహం 7 రోజులు బ్రహ్మాండంగా చేయాలని కమిటీ వాళ్ళంతా ఆలోచించినారు ఉపన్యాసానికి ఎవరిని పిలుస్తాం అని ఆ ఆహ్వాన సంఘం వాళ్ళంతా ఆలోచించి ఈ గురువు గారండి భలే బోధ చేస్తారండి బ్రహ్మాండంగా బోధ చేస్తారు అందువల్ల ఈ కమిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారండి ఆశ్రమానికి గురువు గారు మా ఊళ్ళో సప్తాహం మొదలు పెట్టబోతాం అటువంటి మహనీయులు కనుక ఉపన్యాసం చెప్తే జనం తండోపతన్నంగా వస్తారు మా సప్తాహం చక్కగా జరుగుతుంది దయచేయండి 7 రోజులు అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం కానీ ఒక చిన్న విషయం మీకు 10 మంది శిష్యులు ఉన్నారు అందరినీ తీసుకురావద్దు ఒక్కడిని తెచ్చుకోండి పది మంది వస్తే మాకు కొంచెం ఇది ఒక్కడిని తెచ్చుకోండి అన్నారు అంగీకరించారు ఎవరు గురువు గారు రావటానికి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం సరిగా రేపు పొద్దున్నే ఒక ఎద్దుబండి పంపిస్తాం సాయంత్రం మీరు ఇక్కడ రాత్రి భోజనం చేసి మీరు బయలుదేరండి రాత్రంతా ప్రయాణం చేస్తే పొద్దున్నే మా గ్రామానికి వస్తారు ఆ రోజు నుంచి మేము సప్తాహం మొదలు పెట్టుకుంటాం అని అన్ని ఏర్పాట్లు కమిటీ వాళ్ళు చేశారండి ఎద్దుబండి పంపించారు ఇక గురువు గారండి ఆ రోజు రాత్రి శుభ్రంగా భోజనం చేసినారు శిష్యుడు ఒకే శిష్యుడు కదండి వాళ్ళు చెప్పారు ముందుగా అందరిని తీసుకురావద్దని అప్పుడు ఆలోచించినాడు ఏ శిష్యుడిని తీసుకొస్తాం వెంట 10 మందిలో అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి తెలివి కామన్ సెన్స్ కలిగిన వాడు ఎవడు అని ఆలోచించాడు ఎవరు గురువు గారు ఒకడిని సెలెక్ట్ చేశాడండి ఎవరు గురువు గారు వాడికి ఎంత తెలివి ఉందో మీరు ఇప్పుడే గ్రహిస్తారు కానీ ఇప్పుడు వాడు వెంటన్నాడు ఇక సామాను ఎద్దుబండిలో వేశారండి కమిటీ వాళ్ళ బండి వచ్చింది ఎద్దుబండి ఏడు సామాను అండి గురువు గారికి ఏముంటుంది దర్భాసనం కమండలం పుస్తకాలు ఏదో కొద్దిగా గుడ్డలు
కమండలం ఇవన్నీ కూడా చక్కగా దాంట్లో వేసుకున్నారు. ఇక బయలుదేరుతున్నారు. ఎద్దు బండి బయలుదేరింది రాత్రి అండి, 8-9 బయలుదేరారు ఆశ్రమంలో. 15 మైళ్ళు పోవద్దండి, ఎద్దు బండి పోతున్నది పోతున్నది. ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత 1-2 మైళ్ళు గురువుగారికి నిద్ర వచ్చిందండి. గురువుగారికి నిద్ర వచ్చింది. అప్పుడు శిష్యుడుతో చెప్తున్నాడు, అందరూ బండిలోనే ఉన్నారండి, గురువు శిష్యుడు సామాను. శిష్యుడితో చెప్తున్నాడు, రే నాయన నాకు నిద్ర వస్తున్నది, నువ్వు కూడా నిద్రపోయినా ఉంటే సామాను కింద పడిపోవచ్చు, అందువల్ల నువ్వు మేలుకో, నేను లేచే వరకు నువ్వు మేలుకో. సామాను కింద పడుతుందేమో జాగ్రత్తగా చూస్తుండు అన్నాడండి గురువుగారు. గురువుగారు పండుకున్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత అండి కమండలం కింద పడిపోయిందండి, గురువుగారి కమండలం. వీడు తీలేదండి, ఎందుకంటే గురువుగారు ఒక వాక్యం చెప్పారు, ఏదన్నా పడుతుంటే చూస్తూ ఉండు అన్నాడండి ఆయన. వీడు దాన్నే చూస్తున్నాడండి, ఎందుకంటే గురువాజ్ఞ పాలించొద్దు మరి, దాన్నే చూస్తున్నాడు. దాదాపు ఒక 6 మైళ్ళు పోయిందండి, గురువుగారు లేచాడు. ఎవరన్నాయన ఏమన్నా కింద పడిందా అని, శుభ్రంగా పడింది అన్నాడు. ఏం పడింది? మీ కమండలం పడి తీసావాని. మీరు చెప్తే కదండి, మీరు ఊరికే ఏదన్నా పడుతున్నామో చూస్తుండమంటే, ఇదిగో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను నేను, అక్కడ ఉంది, 6 మైళ్ళ దూరంలో ఉంది అన్నాడు. ఛీ, 10 మందిలో సెలక్షన్ చేసి నేను విని తెచ్చుకున్నాను, ఇంత మాత్రం కామన్ సెన్స్ లేదా, చూస్తుండమంటే తీయమని అర్థం. సరే అట్లాగేనండి అన్నాడండి. మరలా పండుకున్నాడు గురువు గారు, బండి పోతున్నదండి. కొంత దూరం పోయిన తర్వాత అండి ఎద్దు పేడ వేసిందండి. ఇక చూడండి, ఈ శిష్యుడు ఏది పడితే తీయమన్నాడు కదండి, ఆ పేడంతా తీసి బండిలో బారేస్తున్నాడు అండి వాడు. ఆ బండిలో కూడా చోటు లేదండి, అన్ని సామాను పుస్తకాలు పెట్టింది. గురువుగారు ముక్కు దగ్గర కొద్దిగా చోటు ఉందండి, అక్కడ తెచ్చి వేసేస్తున్నాడు వీడు. చూడండి, గురువు ఆజ్ఞ తప్పకుండా నెరవేరుస్తున్నాడు అండి వాడు. కొంత దూరం అయిన తర్వాత వాసన భరించలేక గురువుగారు లేచాడు. ఏమిట్రా పేడ పేడ? తమరి ఆజ్ఞ అన్నాడు. ఏది పడుతుందో తీయమన్నారు మీరు, తప్పకుండా తీశాను, పడింది అది, పేడ కింద పడింది తీశానన్నాడు. రామరామా, వీటితో చస్తున్నాను నేను, ఇంత మాత్రం తెలియలేదురా, ఏది తీయవలనో ఏది తీయకూడదు అంత మాత్రం నీకు కామన్ సెన్స్ లేదే అన్నాడండి. అప్పుడు గురువు గారికి ఒళ్ళు మండింది, శిష్యుడి గారికి కోపం వచ్చిందండి. ఏమండి గురువు గారు, మొదట్లో కమండలం చూస్తుండమన్నారు, చూస్తున్నాను, అది తీయలేదు. తర్వాత ఏం చెప్పారు? కింద పడ్డది తీయమన్నారు. తీసి వేశాను, దానికి చివాట్లు, దానికి రెండిటికి చివాట్లు పెడితే ఎట్లా చెప్పండి? ఇక ఈ గొడవ అంతా నాకొద్దు, ఏది పడితే తీయవలనో ఏది పడితే తీయకూడదో ఒక లిస్ట్ ఇవ్వండి అన్నాడండి వాడు. ఒక లిస్ట్ గురువు గారు అప్పుడే ఒక లైట్ పెట్టి ఒక లిస్టు రాసిచ్చాడు. తీయవలసిన వస్తువులు కమండలం, దర్భాసనం, పుస్తకములు, ఇవి గనక కింద పడితే తీయవలను, తీయకూడని వస్తువులు పేడ, పంచతం, ఇవి తీయకూడదు అని లిస్టు రాసిచ్చాడండి. ఆ లిస్టు దగ్గరే పెట్టుకున్నాడు. గురువుగారు మళ్ళీ పండుకున్నాడండి. ఈ బండి పోవటం పోవటంలో ఒక చిన్న కాలవ వచ్చిందండి, నీళ్లు ప్రవహిస్తున్న కాలవ. ఆ కాలవలో బండి పోతుంటే ఇట్లా వాలిందండి బండి. బండి వాలితే గురువుగారు జారి కింద పడ్డాడండి, నీళ్లలో పడి కొట్టుకుపోతున్నాడండి గురువుగారు. వేడి పుష్పములు అన్నిట్లో కూడా వ్యాపించున్నది. ఈ కరెంట్ ఎక్కడన్నా చెప్పండి, ఒక బల్బులో ఉందా? లేదు, అన్ని బల్బుల్లో కూడా వ్యాపించున్నది. అదేవిధంగా చరాచర ప్రాణి కోట్లలో కూడా నేను వ్యాపించున్నాను అనేటువంటి వాక్యం చెప్తున్నారనేది. అహం సర్వస్య ప్రభవో, ఈ జగత్తును గంతటి ఐ ఆమ్ ది ఆరిజిన్. ప్రభవం అంటే ఆరిజిన్, అంటే మూలం. ఇప్పుడు చెట్టు, చెట్టును గురించి అందరూ వర్ణిస్తున్నారు, ఆహా కొమ్మలు పెద్దవి, ఆకులు పెద్దవి, ఇవన్నీ వర్ణిస్తున్నారు. కానీ వేరును గురించి ఎవరైనా వర్ణిస్తున్నారా? అది కనిపించదు, చూసారా? వేరు కనిపించదు, కానీ దీనికి ఆధారం ఏమిటంటే వేరు. అది చెట్టు యొక్క పండ్లు, ఆకులు, కొమ్మలు వర్ణిస్తున్నారే కానీ వేరును గురించి ఎందుకు వర్ణించట్లేదు? కనిపించట్లేదు కాబట్టి.
తెలివిగలవారు దేన్ని వర్ణిస్తారు? రూట్. అది ఈ చెట్టుకి ఏది ఆధారం అనేటువంటిది ముఖ్యంగా ఆలోచిస్తారు. ఈ ప్రపంచాన్ని గురించి అందరూ వర్ణిస్తున్నారు, పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్? అది ఈ బ్రహ్మాండమునకు ఏది మూలం అనేటువంటిది విచారించాలా లేదా చెప్పండి. మహనీయులు దాని గురించి విచారిస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అది చెప్తున్నారు, అహం సత్చిత్ ఆనందం. అది కనుక ఆధారంగా లేకపోతే నామరూపాలు నిలవండి. సినిమాలో చూడండి, ఆ తెరగొడ్డ కనుక తెల్లది లేకపోతే ఈ బొమ్మలు నిలుస్తాయా? ఎట్లా కనిపిస్తాయి చెప్పండి? ఆ బొమ్మలకి ఆధారభూతమైనటువంటి తెరగొడ్డను ఎవరు దాని గురించి చింతనే చేయరు. ఈ రూపాలు బాగున్నాయి, నామాలు బాగున్నాయి, ఆకారాలు బాగున్నాయి, దీని గురించి వర్ణిస్తున్నారు. కానీ బట్ వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ఇట్? ఈ బొమ్మలన్నీ దేనివల్ల కనిపిస్తున్నాయి? ఆధారభూతమైనటువంటి వెనక గొడ్డ ఉన్నదండి. అదేవిధంగా సత్చిత్ ఆనందం, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ అనేటువంటి సచ్చిదానందం కనుక లేకపోతే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి ఏమి అసలు నిలవటానికి ఆధారం లేదండి అది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. నా నుండి జగత్తంతా ఆవిర్భవిస్తున్నది. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అధ్య పృథివీ. అది అక్కడి నుంచి మొదలు పెడుతుందండి. ఆ సత్స్వరూపం లేకపోతే అసలు ఈ జగత్తే ఉండదండి అది. అందుచేత నేను ఈ జగత్తునకంతటికి ప్రభవ. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఈ రహస్యం తెలుసుకున్నటువంటి మహనీయులు ఏం చేస్తారంటే బుధాభావ సమన్విత. అది ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ధ్యానం చేస్తుంటారు ఆ శాశ్వతమైనటువంటి వస్తువును. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా. ఈ రహస్యం తెలుసుకుని భజంతే మాం బుధాభావ సమన్విత. అది చక్కగా నన్ను గురించి చింతన చేస్తున్నారు. ఏ విధంగా? భావ సమన్విత. ఊరికే నోటితో ఉచ్చరించడం కాదు, భావం కూడా కలుస్తున్నది వారికి. అది ఏదైనా మంత్రం జపం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ అర్థం కూడా తెలుసుకోవాలని నేను పదే పదే మీకు చెప్తున్నాను. ఏ జపమైనా అర్థం, ఓం నమ శివాయ, ఏమిటి దాని అర్థం? ఆ పరమశివునికి నమస్కారం. ఓం నమో నారాయణాయ, దాని అర్థం తెలుసుకోండి, ఆ నారాయణ స్వరూపునికి నమః, నమస్కారం. ఈ భావన కనుక దాంట్లో కలిస్తే అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగుతాయండి. అటు కాకుండా ఊరికే నోటితో ఉచ్చరిస్తే కొంత పుణ్యం వస్తుంది, కానీ ఏమండి ఆ భావం మనసులో లేనందువల్ల గొప్ప ఫలితం కలగదండి. సామాన్యమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అది భావం కూడా ఉండాలని భావ సమన్విత అంటున్నారు. ఇది ఆ పరమాత్మ యొక్క స్వరూపం అండి. చక్కగా బోధిస్తున్నారు. ఇప్పుడు ఒక చోట ఉండేవారు కాదండి, అణు అణువులో కూడా ఏమండి పాలలో వెన్న ఎక్కడ ఉంటుంది? మొన్న చెప్పాను కదా దృష్టాంతం, పాలలో వెన్న ఒక చోటు ఉంటుందండి, లేదు పాలంతయును వ్యాపించింది. అదేవిధంగా ఈ ఆకాశం ఎక్కడున్నా చెప్పండి, ఒక చోటు ఉన్నదా ఆకాశం? ఈ స్థూలమైనటువంటి ఆకాశమే ఇంత ఆల్పరివేడంగా ఉన్నప్పుడు ఏమండి దీనికంటే సూక్ష్మమైన ఇంకో ఆకాశం ఉందండి, దాని పేరేమిటి చెప్పండి? చిత్తాకాశం. ఇది భూతాకాశం. దీనికంటే మోస్ట్ సటిల్, మహాసూక్ష్మమైందండి, మెంటల్ అట్మాస్ఫియర్, చిత్తాకాశం. దానికంటే మహాసూక్ష్మమైంది చిదాకాశం. చిత్ అంటే ప్రజ్ఞ, కేవలం ప్రజ్ఞతో కూడినటువంటి ఆకాశం. నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, దాన్ని ఎవ్వరు కూడా వర్ణన చేయలేరు, దాని గురించి ఏమి చెప్పలేరు, అనుభవించవలసింది అది. సరే, ప్రతివారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేదీప్యమానమైన ఆత్మజ్యోతి అది అనుభవానికి సంబంధించిందే కానీ నోటితో ఎక్స్ప్లెనేషన్కి లేదు. ఒకవేళ చెప్పాలంటే మౌన వ్యాఖ్య అంతే, ఫినిష్. మౌనమే ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటారండి, ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ ఆల్సో హ్యాస్ సమ్ వాయిస్ అంటాడు. సైలెన్స్ అంటే మౌనం. సరే, ఆ మౌనంతోనే ఒక భాష, చూడండి, దాని పేరు హృదయ భాష. చూచారు, హృదయ భాష అండి. భగవంతునితో ఏ భాషలో మాట్లాడాలి తెలుసండి? నోటి భాష కాదండి, ఇదంతా లాంగ్వేజ్, నోటి భాష. అది హృదయ భాష. ఆ భాషకి లిపి ఇటువంటిది ఏమీ లేదు. ఆ హృదయంతో ఇప్పుడు చూడండి దృష్టి, ఆ లిపి, ఆ భాష ఏమిటో చెప్తాను వినండి. చిన్న బిడ్డ ఉయ్యాల్లో పండుకొని ఏడ్చాడండి, వాడు ఏడ్చాడు, వెంటనే తల్లి వెళ్ళి పాలు ఇచ్చిందండి. ఏ భాషలో మాట్లాడాడు వాడు చెప్పండి? వాడు నాకు పాలు ఇయ్యి అమ్మా అని వాడు కేక వేసినట్లు అయిందండి, ఒట్టి ఏడుపే. ఆ ఒట్టి ఏడుపులో ఎంత అర్థం ఉన్నది? తల్లి అప్పుడే గ్రహించింది వాడికి పాలు కావాలని చెప్పి. చూచారా, అది హృదయ భాష అండి. నోటితో ఏమి చెప్పకపోయినప్పటికీ వాడు అప్పుడే అందరికీ భాష బోధిస్తున్నాడని అర్థం అన్నమాట. సార్, హృదయ భాష. ఇప్పుడు ఇంకో దృష్టాంతం, కుక్క. కుక్కకి అన్నం పెట్టండి, కుక్కకి అన్నం పెడితే దానికి నోరు విడిచి నోరు తెరిచి ఏం మాట్లాడదు, కానీ తోక ఆడిస్తుందండి. తోక ఆడిస్తుందంటే ఏంటి? ఆహాహా, అన్నదాత సుఖీ భవ అని అంటుందండి అది తోకతో. అది తోకతో మాట్లాడుతున్నది అనమాట. అది
ఒక ఆశ్రమానికి అండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఆశ్రమానికి. దాంట్లో ఒక గురువు గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సాధువు గారు వచ్చాడండి ఉత్తరప్రదేశ్ నుంచి. ఈ ఆశ్రమంలో ఉండే గురువు గారికి వారికి సంభాషణ మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్ అంటే అంత హిందీ అండి, ఏం అసలు తెలుగు లేదు ఏమి లేదు, అంత హిందీ భాష. ఈ గురువు గారికి కూడా హిందీ వచ్చండి. వారు ఆ సాధువు గారు ఇద్దరు సంభాషణ చేసుకుంటూ ఉంటే ఈ ఉత్తరప్రదేశ్ సాధువు గారు ఒక ప్రశ్న అడిగాడు గురువు గారిని. మహారాజ్ ఆప్కే ఆంధ్రప్రదేశ్కే లో కిస్ భాషామే హస్తే అని అన్నాడండి. మీ ఆంధ్రప్రదేశ్లో ఏ భాషలో జనులు నవ్వుతారు అన్నాడండి వాడు ఆయన గారు సాధువు గారు. ఈ గురువు గారికి ఏం అంతుపట్టలేదు, ఏంటి నవ్వటానికి భాష ఏమిటి, ఈయన ఇట్లా అడిగాడేమిటి, కిస్ భాషామే హస్తే అంటాడని ఏమి తోచక ఇంకో ప్రశ్న అడిగాడు. మహారాజ్ ఆప్కే ఉత్తరప్రదేశ్ మే కిస్ భాషామే రోతే హై అన్నాడండి. మీ దేశంలో ఏ భాషలో ఏడుస్తారో చెప్పండి అన్నాడండి. ఆ దెబ్బతో మౌనం వహించాడు. అయ్యా నవ్వుకు కానీ ఏడుపుకు కానీ భాష లేదండి, హృదయ భాష. భగవంతునితో హృదయ భాషతోనండి మనం మాట్లాడాల్సింది. ఏం అసలు నోటితో మనం ఏమి చెప్పకపోయినా వీ కెన్ కాంటాక్ట్ గాడ్ విత్ ది హార్ట్, అది హృదయ భాష అండి. ఆ హృదయంలోనే పరమాత్మ వెలసిల్లుతున్నాడు అది. అందుచేత ఈ ప్రేమ, దయ, కరుణ, పరోపకారం, అహింస, ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు కనుక మనం అభ్యసిస్తే భగవంతుడు చక్కగా అనుభవానికి వస్తాడండి. అది హృదయం అండి, తెల్లగా సఫేద్గా సత్వగుణంగా కనుక ఉంటే అక్కడ భగవంతుని యొక్క ఆవిర్భావం చక్కగా మనకి అనుభవానికి వస్తుందండి. కానీ జన్నుకట్ల లేదే, కఠోరం, రాజసికం, తామసికం, కామ, క్రోధ, లోభ, ఇటువంటి దరిద్రమైనటువంటి గుణాలన్నీ ఇక్కడ చేర్చుకుంటే ఆ కఠినమైనటువంటి దాంట్లో దుమ్మున్నటువంటి అద్దం ఏ ప్రకారంగా కనిపించదో భగవంతుని యొక్క అనుభవం కలగనే కలగదండి అది. సరే, అందుచేత చక్కని శ్లోకం చెప్తున్నారు ఈరోజు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి చక్కగా ప్రబోధం చేస్తున్నారు. నేను లేని చోటు లేదు, సర్వత్రా అణు అణువులో కూడా నేను వ్యాపించున్నాను. ఐ ఆమ్ ది కాజ్ ఆఫ్ ది హోల్ వరల్డ్, అది ఈ ప్రపంచానికంతటికి నేను ఆధారభూతమైనటువంటి వాడిని. ఆ విధంగా గనక విషయం తెలుసుకుంటే ఒకరి మీద ద్వేషం ఎట్లా కలుగుతుంది చెప్పండి. అంతటా ఇప్పుడు రేపు అధ్యాయం ఏమిటి తెలుసండి, వచ్చేది విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం ఒక చోట లేదండి, విశ్వమంతా నువ్వు వ్యాపించున్నది. అనేక బాహూదర వక్త్ర నేత్రం, ఓ కృష్ణ నీ చేతిలో నీ కాళ్ళు ఓ ఇక్కడ కాదు ఒక చోట కాదు అంతటా వ్యాపించున్నాయి అని అర్జునుడు చక్కగా స్తోత్రం చేస్తారు. మరి అటువంటి అప్పుడు ఒక ప్రాణిని హింస చేశారంటే ఎవరిని హింస చేసినట్టు, ప్రాణినా భగవంతున్నా చెప్పండి. అది దేవుడికి అపచారం చేసినట్టు అండి. ప్రజలకు కనుక అపకారం చేస్తే భగవంతునికి అపచారం చేసినట్టే, ఎందుకంటే అంతటా విశ్వమంతైన కూడా ఆ మహాశక్తి వ్యాపించున్నది కాబట్టి అది. అహం సర్వస్య ప్రభవో, అది ప్రతి పదార్థమునకు ఆధారభూతంగా నేను ఉన్నాను. మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఇక చూడండి ఇంకా కొన్ని కొన్ని సాధనలు చెప్తారు ఇక్కడ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మహనీయులు అవలంబించేటువంటి కార్యక్రమం అండి మోక్షం పొందటానికి. ఏమండి తీవ్రమైనటువంటి అభ్యాసం ఉండాలండి అది. ఏదో కొద్దిసేపు కొద్దిగా ధ్యానం చేసి వదిలిపెట్టడం కాదండి అది. ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు చక్కగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్ని అమలు పెట్టాలన్నది. ఎందుకంటే అభ్యాసం కనుక లేకపోతే మనస్సు లొంగదండి అది. అనేక జన్మల్లో కూడగట్టుకున్నటువంటి పాడు వాసనలు, దుర్వాసనలు, దుస్సంస్కారములు, దురలవాట్లు, దురభ్యాసములు, ఇవన్నీ కూడా జితించున్నటువంటి మనస్సును ఒక పర్యాయం జయించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అది, ఇట్ టేక్ సమ్ టైం అది, మనం రెగ్యులర్గా అది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ రెగ్యులారిటీ కీపప్ చేయడానికి ఈ శ్లోకం చెప్పారండి ఇది. మచ్చిత్త అది వారి మనస్సు నాయందే ఉంచుతారు. చూడండి మహనీయులు, మహనీయులు ఇటువంటి పరిగెత్తనీయకుండా మనస్సును నాయందే ఉంచుతారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అది. అయితే ఈ సాధనలన్నీ ఎప్పుడు చేయవలను అనే ప్రశ్న వస్తుందండి. ఏమండి కొందరు అనుకుంటారు ఏదో వ్యవహారం అంతా పూర్తి అయిన తర్వాత, చివరికి ముసలితనంలో రిటైర్ అయిన తర్వాత, అన్ని గొడవలు తీర్చిన తర్వాత, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు నేను భగవంతుని ధ్యానం చేస్తానని కొందరు అనుకుంటారు. భగవద్గీతలో అట్లా చెప్పలేదండి అది. ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్లో ఏ యాక్సిడెంట్, ఏ ట్రాజెడీ, ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికైనా తెలుసునండి, పేపర్ చదువుతున్నారు కదా, ఎన్నీ మహాప్రమాదాలు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ది సోనర్ ది బెటర్ అది. ఎంత శీఘ్రంగా భగవంతుని పొందటానికి మనం ప్రయత్నం చేస్తే అంత మంచిదండి అది.
ఒక మహనీయుడు ప్రార్థన చేస్తాడు చూడండి. దేవ త్వదీయ పద పంకజ పంజరాంత మధ్యైవమే విశతు. ఓ దేవా, నీ పాదపద్మముల మీద నా మనస్సు ఇప్పుడే ఉంచుగాక. ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అది అంత్యకాలంలో కఫవాతములు పడితే నిన్ను ఎట్లా స్మరణ చేసేది, ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడే నిన్ను ధ్యానం చేయుగాక. ఎంత చక్కని వాక్యం చూడండి, మళ్ళీ చెప్తున్నాను. దేవ త్వదీయ పద పంకజ పంజరాంత మధ్యైవమే విచతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అందుచేత ఎంత శీఘ్రంగా మానవుడు ఆ భగవచ్చింతన చేసుకుంటే అంత మంచిదండి. పుణ్యం అనేటువంటి ధనం ఎంత శీఘ్రంగా ఆర్జించుకుంటే అంత మంచిది. అది ఏ అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాక్యం చెప్పారు మొన్న 8వ అధ్యాయంలో. అంత్యకాలం ఏ స్మరణ ఉంటుందో రాబోయే జన్మ దాని మీద ఆధారపడి ఉంటుందని ఒక వాక్యం చెప్పారు కదండి. ఎం ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మరి కొందరు అట్లా అనుకుంటారు, ఏమండి ఆ అంత్యకాలంలో నేను భగవంతుని స్మరణ చేస్తాను, మంచి రాబోయే జన్మ చాలా అద్భుతంగా వస్తుందని కొందరు అనుకోవచ్చు. కానీ ఒక ప్రశ్న, అంత్యకాలం అనేది తెలుసునా ఎవరికైనా చెప్పండి? ఈజ్ దేర్ అని గ్యారంటీ ఆఫ్ లైఫ్ చెప్పండి? ఇగో ఫలానప్పుడు నేను నాకు ఈ ప్రాణవాయువు ఎగిరిపోతుంది అనేటువంటి విషయం ఎవరికైనా తెలుసునా? లేదు కదా. మరి తెలియనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసండి? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ. ఎల్ల కాలం ఉంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, గో ఆన్ బిగిన్ అట్ వన్స్. అది ఇటువంటి టైంలోనే తస్మాత్ సర్వేషు కాలేషు, జీవితంలో బాల్యము యవనము ఈ అన్ని కాలాలు కూడా భగవచ్చింతనికి వాడుకోండి అన్నారని. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ. శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాసం చేయమంటున్నారండి. మచ్చిత్త, వారు చెప్పిన అభ్యాసం వినండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అది మహనీయులైన వారు తమ జీవితకాలంలో చక్కగా నామం లేక విచారణ ఇవన్నీ అవలంబిస్తూ పరస్పరం ఒకరికొకరు బోధ చేసుకుంటారటండి. సరే, బోధయంత పరస్పరం అంటే ఇద్దరు ముగ్గురు మహనీయులు చేరి చక్కగా ఆత్మ విచారణ. సరే, ఆ ఆధ్యాత్మికమైనటువంటి విచారణ ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా అందరూ కొంచెం చక్కగా ఆధ్యాత్మిక ప్రవృత్తి కనుక కలిగి ఉంటే తీరిగ్గా ఉన్నప్పుడు అందరూ కూర్చుని ఏదైనా ఒక గ్రంథం చక్కగా విచారణ చేయొచ్చండి. భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఏదైనా ఒక చక్కని ఒక గ్రంథం విచారణ చేసుకుంటే చాలా మంచిదండి. బోధయంత పరస్పరం, చూడండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు చేరితే ఒట్టి లోకాభిరామాయణం. టైం అంతా వృధా అయిపోతున్నదండి. కాలక్షేపం అంటారు, కాలక్షేపం అంటే ఏంటి, క్షిప్ క్షిప్ అంటే త్రో, కాలాన్ని ఊరికి తోసవతలు బారేస్తున్నారు. దే ఆర్ వేస్టింగ్ దట్ టైం అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఏదో కొంచెం పుణ్యం అనే ధనం ఆర్జించడానికి సాధన చేయాలండి. ఆ సాధన యొక్క వివరం శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు. మచ్చిత్త, చిత్తం అంటే మనస్సు, బయటికి పరిగెత్తేటువంటి మనస్సుని వీరు నెమ్మదిగా లోపలికి తీసుకొస్తున్నారు. అంతర్ముఖం, మచ్చ అంటే ఏమిటి, పరమాత్మ ఎందు పరిగెత్తేటువంటి మనస్సును నెమ్మదిగా లోపలికి తీసుకొస్తున్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. పరస్పరం ఒకరికొకరు ఇటువంటి బోధలే చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేయటం లేదండి. సరే, సద్వినియోగం చేసుకుంటున్నారు. కనుక ఏ టైంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు కదండి. అందుచేత ఎప్పుడు కూడా వారు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక పల్లెటూరు వాడు, ట్రైన్ ఎప్పుడు వస్తుందో వాడికి తెలియదండి. పల్లెటూరు వాడు షెడ్యూల్ టైం వాడికి ఏమి రైల్వే గైడ్ ఏమి లేదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పండి, పల్లెటూరు వాడు టైం తెలియదు, తెలిసిన వాళ్ళేమో గైడ్ చూసి కరెక్ట్గా టైం ప్రకారం పోతారు. పల్లెటూరు వాళ్ళకి తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ముందుగానే వెళ్ళి ప్లాట్ఫామ్ మీద కూర్చుంటాడు. చూచారు, వాడు సిద్ధపడతాడండి ప్రయాణానికి. రైలు గారు మీరు ఎప్పుడైనా రండి, ఐఆమ్ రెడీ అంటాడండి వాడు. ఆ విధంగా యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదండి. కనుక దానికోసం సిద్ధపడాలండి. అది వీ హ్యావ్ టు ఫేస్ యమ. అది ధర్మమును బాగా ఆచరిస్తే ఇంకా యమునితో సంబంధం ఏంటండి. అది భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసినా యమునితో సంబంధం లేదని చెప్పి శంకరాచార్యులు గారు చెప్పలేదు. భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత సకృతపి ఏ నమురారి సమర్చా తస్య కరోతి యమోపి న చర్చాం భజ గోవిందం భజ గోవిందం. యమోపి న చర్చాం, ఆ యముని యొక్క చర్చే ఉండదు ఎవరికి, ఇటువంటి పుణ్యాత్ములకి, ఆ గీతాది గ్రంథములను అధ్యయనం చేసేటువంటి వారికి. కనుక ఏ టైం ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి శీఘ్రంగా దానికి ఉపక్రమించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధం చేస్తున్నారు. మహాత్ముని యొక్క కార్యక్రమం ఇట్లా ఉంటుందండి. అది ఒక్క సెకండ్, ఒక నిమిషం కూడా వాళ్ళు వృధా చేయకుండా బోధయంత పరస్పరం,
పరిగెత్తేటువంటి మనస్సును నెమ్మదిగా లోపలికి ఉపసంహరించుకుంటారు. దీని పేరు ప్రత్యాహారం. చూచారు, అష్టాంగ యోగం అని చెప్పి 8 సాధనలు ఉన్నాయండి మన శాస్త్రంలో. దాని పేరు రాజయోగం అంటారు, అష్టాంగ యోగం. దానిలో ఒక సాధన ఏమిటి తెలుసండి, ప్రత్యాహారం, విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. అదండి దానికి అర్థం. ఈ మనస్సు ఎప్పుడు, ఇంద్రియములు ఎప్పుడు బహిర్ముఖంగా ప్రవర్తిస్తుంటాయో వాటికి చక్కగా బోధించి అంతర్ముఖంగా తీసుకురావాలి. ఇది అయితే ఒక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ఏమిటంటే కొందరు అడుగుతున్నారు, ఏమండి మనస్సును బయట నుంచి లోపలికి తీసుకొచ్చి ఆత్మలో స్థాపించమని చెప్తున్నారు కదా. గీతలో కూడా చెప్పారు, ఆత్మ సంస్థం మనకృత్వా నకించిదపి చింతయే. ఆ మనస్సును లోపల ఆత్మయందు స్థాపించి ఇతరమైన బాహ్య దృశ్యములు ఏమి చింతన చేయవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పారు. దానికి కొందరు ఏమంటున్నారంటే, ఏమండి అక్కడ మాకు రుచి లేకపోతే కదా ఇక్కడికి మళ్ళీ రావాల్సింది. మాకు తింటే తాగితే విషయములు అనుభవిస్తే పరమానందంగా ఉన్నది, అక్కడి నుంచి మనస్సును ఇక్కడికి ఎందుకు తేవాలి? మేము సుఖం అనుభవిస్తున్నాం, వీఆర్ ఎంజాయింగ్ హ్యాపీనెస్ దేర్ ఇన్ ది ఔటర్ వరల్డ్, వై షుడ్ వి విత్డ్రా అని చెప్పి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారండి కొందరు. మాకు ఇదే ప్రశ్న అండి అమెరికాలో వివేకానంద స్వామిని, అక్కడ వివేకానంద స్వామి బోధ చేస్తుంటే అమెరికాలో ఒక ఆయన లేచాడండి సభలో. ఏమన్నారు తెలుసండి, ఏమండి మీ ఉపన్యాసం ఇంగ్లీష్లో చెప్పినారండి, మాకు ఈ బాహ్య విషయంలో సుఖం కలుగుతున్నది, మీరేమో అంతర్ముఖం చేయమని చెప్పి చెప్తున్నారు మనసు, ఎందుకు చేయవలను? మాకిక్కడ ఏమైనా దుఃఖం కలిగి ఏదైనా బాధ కలిగితే కదా మేము ఇక్కడ దీన్ని లోపలికి తీసుకొచ్చి ఆత్మయందు స్థాపించాలి, మాకు చాలా సుఖం కలుగుతున్నది అని చెప్తే వివేకానంద స్వామి దానికి అంగీకరించారు. నాయన యు ఆర్ ఎంజాయింగ్ హ్యాపీనెస్, మీ సుఖం ఎటువంటిదో నేను చెప్తాను వినండి అని ఏం దృష్టాంతం చెప్పినారు తెలుసండి. ఒక ఇంట్లో అన్నం కొండలో, ఒక బీదవాడండి కొండలో అన్నం వండుకున్నాడటండి. అన్నం వండుకుని మూత పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్ట తలుపు తెరిచి ఒక కుక్క లోపలికి ప్రవేశించిందటండి. లోపలికి ప్రవేశించి అన్నపు కుండలో మూతి పెట్టిందట. పెట్టంగానే ఎవరైనా వచ్చి కొడతారేమో అని ఇటు మళ్ళా వెనక్కి తిరిగిందటండి. మళ్ళా మూతి పెట్టి మళ్ళా ఎవరైనా కొడతారేమో అని మళ్ళా వెనక్కి తిరిగిందట. దానికి ఎంత సుఖం ఉంటుందో మీరే చెప్పండి అన్నాడండి వివేకానంద స్వామి. అన్నం తింటల్లో సుఖం ఉన్నది కానీ దానికి నిరంతర భయం. చూచారు, నిరంతర భయంతో కూడినటువంటి ఆ కుక్కకి ఏమైనా ఆనందం ఉన్నదా చెప్పండి? అది ఎవడైనా ఈ పగల కొడతాడేమో అని ఇటు అటు చూడటంలోనే సరిపోయిందండి అది. అదేవిధంగా అనేక భయములతో కూడినటువంటి సంసారంలో మానవుడికి కాన్సన్ట్రేషన్ ఎక్కడ? వాడి ఏ విధమైనటువంటి ఆనందం వాడు అనుభవిస్తాడని వివేకానంద నిలదీసి ప్రశ్న చేశారండి అక్కడ. ప్రపంచంలో భోగం, భోగం అంటే చాలా గొప్పది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. శాస్త్రం ఏం చెప్పింది తెలుసండి, భోగే రోగ భయం. యా భోగాలు అనుభవించవచ్చు హాయిగా అని చెప్పి అనుకుంటే రోగం తగులుతుందేమో భయం ఉందండి అక్కడ. లేదండి భోగములు చాలామంది ఇంకా గొప్పగా అనుభవిస్తారండి, కానీ రోగ భయం వల్ల కొంచెం తగ్గిస్తున్నారండి అది. సరే, భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. అది అన్ని భయంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో అని ఒక మహనీయుడు చక్కగా వర్ణించాడండి ఇది. వినండి, భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం. విత్తే డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటుంది అనుకుంటే నృపాలుడు అంటే రాజుగారు ట్యాక్సులు వేస్తుంటాడండి ఇది ప్రభుత్వం వారు, అది చూస్తే పెద్ద భయం అండి. ఇప్పుడు చూడండి, బీదవాడుకున్న సుఖం ధనవంతుడికి లేదండి చూరా, ఎందుకంటే ఈ ట్యాక్సులన్నీ పెరిగిపోయేప్పటికీ చీకాకు అయిపోతున్నది వారి యొక్క మనస్సు. ధనవంతుడు పుడితే ట్యాక్సు చస్తే ట్యాక్సు ఇట్లా ఉన్నదండి అది. కనుక నృపాలాద్భయం మానే దైన్య భయం బలే రిపు భయం, బలంగా ఉన్నదని చెప్పి ఆనందపడుతుంటే ఈ బలాన్ని కంటే మించిన బలం ఎవరికైనా ఉంటుందేమో, కుస్తీలో నన్ను పడగొడతాడేమో అని అదొక భయం అటండి. భలే రిపు భయం రూపే జరాయా భయం, రూపం ఆహా ఐఎమ్ బ్యూటిఫుల్, నేను మంచి సౌందర్యం కలవాలని ఎవరైనా అనుకుంటే ముసలితనంలో ఈ సౌందర్యం ఎక్కడుంది అని మళ్ళీ భయం అటండి. ముసలుడు అయిపోతే ఇంకా సౌందర్యం ఏమిటండి? జరాయా భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువినృణాం వైరాగ్యమేవా అభయం. ఒక వైరాగ్యంలో ఉన్న ఆనందం దీంట్లో లేదంటారండి శాస్త్రకారుడు. చూచారు, కనుక నిరంతర భయంతో కూడుకున్న దాంట్లో ఎక్కడండి వారికి పూర్ణమైనటువంటి సుఖం? ఏమో ప్రపంచ విషయాలు అన్నిటికంటే గొప్ప అని చెప్పి అంటారే, కానీ అనుభవానికి వచ్చేటప్పుడు అండి అందరికీ తెలుస్తుంది ఒకరు చెప్పవలసిన పని లేదండి అది. అందుకనే ముసలివాడైన తర్వాత ఈ అనుభవాలన్నీ పొందిన తర్వాత ఆఖరికి దారికి వస్తాడు. ప్లీజ్ డిఫైన్ ది వరల్డ్ అని చెప్పి ఎవరినైనా అడిగితే ఓ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటారు. అయ్యా ప్రపంచాన్ని వర్ణించమంటే ఆనందమయం ఆనందమయం అంటారు. కృష్ణుడు ఏం చెప్పారు తెలుసండి? కృష్ణుడు ఎవరు చెప్పండి? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ అవతారం. అటువంటి వారి ముఖత ఏ వాక్యం వచ్చింది తెలుసండి?
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం. ఫినిష్. దుఃఖాలయం శాశ్వతం. 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచం ఎటువంటిది? దుఃఖమునకు ఆలయం అని ఇస్తున్నారు. ఏమండి, వారు ఎప్పుడైనా అసత్యం చెప్తారా? అన్నిటి యొక్క అనుభవం వారికి తెలుసును. ప్రపంచంలో సుఖం లేదని చెప్పవద్దు, సుఖం ఉన్నది కానీ పార్ట్ అండ్ పార్సిల్, ఏదో కొద్దిగా ఉన్నది. దుఃఖం ఎక్కువగా ఉంది, తాపత్రయం, గొడవలు, చీకాకు, చింత, ఇది వరీస్, యాంగ్జైటీస్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ వాక్యం అన్నారండి, ఇది దుఃఖమునకు ఆలయం. సుఖమునకు ఆలయం ఏమిటి చెప్పండి? ఆ ఆత్మస్వరూపం. రాత్రి నిద్రలో కంటిన్యూస్ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ ఆత్మలో నుంచే వస్తున్నదండి. కనుక దాన్ని అనుభవించడానికి కొంచెం ప్రయత్నం చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా నొక్కి చెప్పి ఇది దుఃఖాలయం అశాశ్వతం అనే రెండు విశేషంతో క్యాన్సిల్ చేసి వారేశారండి. దుఃఖాలయం, దుఃఖమునకు ఇది ఆలయం, అశాశ్వతం. నిన్న 9వ అధ్యాయంలో ఏం చెప్పారు తెలుసండి? మాముపేత్య దుఃఖాలయం అని చెప్పి అక్కడ చెప్పినారు. నిన్న అధ్యాయంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చిందండి. ఈ ప్రపంచం అనేది దుఃఖమునకు ఆశ్రయము అని చెప్పి అనేసినారు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క వాక్యంలో ఎంత సత్యం ఉన్నదో అనుభవంలో తెలుస్తుందండి అది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత. ఆ బ్రహ్మ భువనా లోకా పునరావర్తినో అర్జున. అది ఏ లోకానికి వెళ్ళినా యు మస్ట్ రిటర్న్. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను అంటే ఆ పరమాత్మను కనుక పొందితే ఇంకా పుట్టటం చావటం లేదండి. జన్మరాహిత్యం, కైవల్యం, మోక్ష సిద్ధి వాడి కలుగుతుందని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఇప్పుడు ఒక మహత్తరమైనటువంటి బోధ చేస్తున్నారు. ఏమిటంటే చాలామందికి ఒక సంశయం కలుగుతున్నదండి. సరే ఏమండి, ఏదో మీరు మిమ్మల్ని ధ్యానం చేస్తాం, మరి మా యొక్క యోగక్షేమాలు మాకు ఇతరమైనటువంటి అవసరాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీరు కాపాడతానని చెప్పినారు కదా, మరి ఈ ఆత్మజ్ఞానం పొందటానికి భక్తి చాలా అవసరం అని చెప్పి ప్రబోధం చేస్తున్నారు. ఏమండి, జ్ఞానం చేతనే మోక్షం వస్తుందని చెప్పి కొన్ని శాస్త్రములు చెప్తున్నాయి, మేము ఇప్పుడు ఏమి అవలంబించాలని చెప్పి కొందరు అడుగుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ, నాయన మీరు ముందు భక్తి మార్గమును చక్కగా ఆశ్రయించండి, ఆ భక్తి చేత మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, నేను సిద్ధంగా ఉంటాను, మీ హృదయాన్ని పరీక్షిస్తుంటాను, మీ యొక్క హృదయం ఎప్పుడు అర్హత కలిగి ఉంటుందో, భక్తిలో కర్మ మార్గంలో ఆరితేరుంటుందో, నేను మీకు కావలసిన ఆత్మవిచారణ అనేటువంటి జ్యోతిని నేను వెలిగిస్తాను అంటారు. చూడండి, ఆత్మజ్ఞానం అనేది దీపంగా వర్ణిస్తున్నారండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరు ప్రీతిపూర్వకంగా నన్ను చింతన చేస్తున్నారో నేను జాగ్రత్తగా చూస్తుంటాను. దదామి, అది వారికి కావలసినటువంటి ఆత్మజ్ఞానం నేను సప్లై చేస్తాను. అది ఏనాటికైనా జ్ఞానం చేత మోక్షం అండి, కానీ ఆ జ్ఞానం అనేది ఎవరికి కలుగుతుంది? భక్త్యా జ్ఞానం ప్రజాయతే. అది ఆ భక్తి చేత ఈ జ్ఞానం కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ, నాయన మీరు భక్తి మార్గంలోనే చక్కగా ప్రవేశించండి, బాగా చింతన ధ్యానం ఇవన్నీ చేసుకోండి. ఆ టైం, ఒక టైం వచ్చినప్పుడు, మీ హృదయం పరిపక్వమైనప్పుడు నేను ఆత్మజ్ఞానం మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి. దదామి నేను మీకు ఇస్తాను. చూడండి, దదామంటే ఐ షాల్ గివ్, తప్పకుండా మీకు ఇస్తాను. ఏది? ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం అందరికీ మొదట్లో కుదరదండి. భగవంతుడు ఎవరో, ఆత్మ అనాత్మ ఏమిటో అంత సరిగా తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఈ భక్తిలో కొంచెం ప్రవేశం కలిగిన వారికి. భగవంతుడే అటువంటి డిస్క్రిమినేటింగ్ పవర్. అది బుద్ధియోగం అన్నారండి. బుద్ధియోగం అంటే ఏది రియల్ అన్రియల్ అనేటువంటిది మొదట్లో తెలియదండి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అది తెలుస్తుంది. ఆ అనుగ్రహం ఎట్లా వస్తుంది? భక్తి చేత వస్తుంది. మీకు బాగా అర్థమైందండి. కొందరు ఈ ప్రశ్న అడుగుతారండి, ఏమండి మేమేదో విగ్రహాన్ని పూజ చేస్తున్నాం, దేవాలయంలో ఏదో పటాన్ని పూజ చేస్తున్నాం, మాకు ఈ ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది అని అడిగిన వారందరికీ సమాధానం అండి. నాయన ఫాలో ఇట్, తప్పకుండా ఆ విధంగానే చేయండి. ఇంట్లో కానీ, గుళ్ళో కానీ, ఎక్కడైనా పూజలు ధ్యానం ఇవన్నీ చేయండి. ఐ షాల్ బి వెయిటింగ్ ఫర్ ది టైమ్, ఫర్ ది ఆపర్చునిటీ. మీ హృదయం ఎప్పుడు పరిపక్వం అవుతుందో, మీకు భక్తిలో ఎప్పుడు ప్రావీణ్యం కలుగుతుందో నేను బాగా గమనిస్తుంటాను. అది ఎప్పుడు అర్హత కలిగిందో, పరిపక్వత కలిగిందో, నేను మీకు ఆత్మజ్ఞానం ఇస్తాను. అర్థమైందండి. ఈ విధంగా ఎవరికైనా ఇచ్చినారా అని మీరు అడగచ్చు. ప్రహ్లాదుడికి ఆ విధంగా ఇచ్చినారండి. ప్రహ్లాదుడు ఏం చేసినారు తెలుసండి? ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి మహామంత్రం. నేను కాదండి, అక్షలు బాగా జపం చేసేసినారు. ఎవరు? ప్రహ్లాదుడు. భగవానుడు ప్రత్యక్షమైన ఆయన వరం కోరుకున్నారండి. ప్రహ్లాదుడు, నాకేం వరములొద్దు, ఈ ప్రాపంచిక వస్తువులు నాకు వద్దు, నీ పాద
దేవయో అన్నాడండి ఎవరు ప్రహ్లాదుడు. అట్ట కాదయ్యా, ఏదైనా వరం కోరుకోని మళ్ళీ అడిగినారు. అప్పుడు ప్రహ్లాదుడు వరం కోసం ఆలోచిస్తున్నాడు. ఏం వరం? మహనీయులండి, తుచ్చమైనటువంటి హీనమైన వస్తువులు కొరరండి. బ్రహ్మాండమంలో విచ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్, విచ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ అనేటువంటి ప్రశ్న వేసుకున్నారు ఎవరు ప్రహ్లాదుడు. ఎందుకంటే అవకాశం దొరికింది కాబట్టి చిన్న చిన్న వస్తువులు ఎవరైనా అడుగుతారండి. అందుచేత ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏది అని ఆలోచిస్తుంటే తెగలేదండి. ఎందుకనగా ఏది ఆలోచనకు వస్తే అది కాలగర్భంలో నశించిపోయేటట్టుగా ఉన్నదండి అది, కదా? ఇంద్ర పదవి, చంద్ర పదవి, సూర్య పదవి, ఇంకా ఇతరమైన రాజ్యం, చక్రవర్తి, ఇదంతైన కూడా కాలగర్భంలో నశించిపోతే అటువంటి తుచ్ఛమైనటువంటి క్షణికమైన వస్తువు నేను ఎందుకు కోరాలి అనే సంకల్పం కలుగుతున్నది. ఏమి తెగలేదు. వెంటనే విష్ణుభవారు, నాయనా త్వరగా అడుగు, అంతర్ధానమైపోతున్నాను అన్నారండి విష్ణువు. రామరామ, ఇక్కడేమో తెగలేదు వస్తువు, ఏది మంచి వస్తువు ఏమి స్ఫురణకి రాలేదు. ఈ విధంగా ఆలోచిస్తుంటే సెకండ్ వార్నింగ్ వచ్చిందండి భగవంతుడి, నాయన త్వరగా చెప్పుకొని వరం కోరుకోమని. అప్పుడు ప్రహ్లాదులు ఒక వాక్యం చెప్పాడు, నారాయణ థర్డ్ వార్నింగ్ ఎప్పుడు ఇప్పించుకోకూడదు అని. ఏం చెప్పారంటే, ఓ మహాత్మా, ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో నాకు అర్థం కావట్లేదు, మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడండి. ఎంత చక్కగా చెప్పాడు చూడు. భగవానుడికి తెలియంది ఏమిటండి, అన్నీ తెలుసును, అన్నిటికంటే విలువైన వస్తువు ఏదో భగవద్గీతలో చెప్పారు. నహి జ్ఞానేన సదృశం, అది ఆత్మజ్ఞానమునకు మించినటువంటి వస్తువు ముల్లోకముల్లో కూడా లేదని చెప్పి గీతలో చెప్పినారు. కాబట్టి ఆ వస్తువు వీరికి అనుగ్రహిస్తారండి శ్రీకృష్ణ పరమాత్మ, అది విష్ణు భగవానుడు, నీకు ఆత్మజ్ఞానం కలుగుగాక అనేస్తారండి. అది అన్నిటికంటే గొప్పదండి అది. అది ఎప్పుడు హృదయంలో కలిగిందో ఆత్మవిచారణ, ఇమ్మీడియట్గా వారి యొక్క స్వరూపం బయటపడుతుందండి. నేను అహం బ్రహ్మాస్మి, నేను ఈ జడమైనటువంటి శరీరం కాదు, దీనికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం, అదేనండి మోక్షం. ఇక వాడు అనుభవించే ఆనందం నిజంగా వండర్ఫుల్ అది. అందుచేత రాజ్యం ఇచ్చినా కూడా వద్దనేస్తాడు, ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ అనేస్తాడు. ఎప్పుడు ఆ స్థితిలో ఆనంద మహాసాగరం, ఆ బ్రహ్మానంద సముద్రంలో ఉన్నటువంటి మహనీయులు ఏమండి ఈ బయట ఉండేటువంటి వస్తువులను ఎప్పుడైనా కోరుతుంటారా? అది జీవిత లక్ష్యం. జీవితం ఎందుకు వరకు వచ్చిందంటే టు రియలైజ్ ది హ్యాపీనెస్ విత్ ఇన్ అవర్ సెల్స్. అది ఒక అఖండమైనటువంటి ఆనందం మనకున్నది, అది నిద్రలో అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుందండి. అదే మేలుకుని అనుభవించాలండి. ఏమండి ఎంత ఆనందకరంగా ఉంటుంది జీవితం, అసలు ఎందుకు కొరకండి హ్యాపీనెస్, అంతే కదా? కష్టపడి కష్టపడి ఏదో బాహ్యమైనటువంటి వస్తువులు సంపాదిస్తే ఎంత హ్యాపీనెస్ ఉన్నది అక్కడ చెప్పండి, ఎంత సుఖం ఉన్నది అది? ఏదో క్షణికం ఒక గంట అరగంట ఇంతేనండి, మించలేదు. కంటిన్యూస్ హ్యాపీనెస్ లేదండి అది. మళ్ళీ దుఃఖములు వచ్చి వాడిని ఆవరిస్తున్నాయి. మహాత్ములండి, కనుకనే శంకరాచార్య, హూ ఈస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరని శంకరాచార్యని అడిగితే, కౌపీనవంత ఖలు భాగ్యవంత, అది ఏకాంతంలో పరమాత్మను ఆశ్రయించిన వారు హీస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అని ఆశ్రారు. నిజంగా అందుకునే పూర్వకాలం మహారాజులు కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఋషీశ్వరుని సేవ చేసినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయండి. అది ఎందుకు వచ్చిందంత ప్రామినెన్స్ చెప్పండి. ఇది హీఈస్ ఎంజాయింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్, అది హీ గాట్ లిబరేషన్, హీ గాట్ పర్ఫెక్షన్, అది అందుకొరకండి మన జీవితం ఏర్పడింది. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన, అటువంటి ఆత్మజ్ఞానం పొందండి, నేను ఇస్తాను మీకు, గో అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, అది మీ హృదయాన్ని పరిపక్వం చేసుకోండి, పరిశుద్ధం చేసుకోండి, నేను ఆత్మజ్ఞానాన్ని మీకు ఇస్తానని చెప్పేసి ఇప్పుడే భగవద్గీతలో చెప్పి దీపం వెలిగిస్తానంటున్నారు. దీపం అనేటువంటి పదం ప్రయోగించినారు. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. భాస్వత అంటే ప్రకాశమైన జ్ఞానదీపం నేను వెలిగిస్తానన్నారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి బోధలు చేస్తుంటే అర్జునుడు గారు నమస్కారం చేశారు. మహాత్మా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినారు. ఇప్పుడు నాకు ఒక అభిలాష ఉన్నది. ఏమిటంటే, మీరు ప్రధానంగా ఏ ఏ వస్తువులో ప్రకాశిస్తున్నారో కొంచెం దయచేసి సెలవివ్వండి. బ్రహ్మాండమంతా మీరు వ్యాపించినారని చెప్పారు మీరు, మంచిదే. ఎట్లా నాకు కాన్సన్ట్రేషన్ ఎట్లా నిలుస్తుంది? కాబట్టి కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్, అది కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు చెప్పండి. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కదయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే అమృతం. మీ బోధ వింటుంటే నాకు పరమానందంగా ఉన్నది, అమృతం తాగినట్టుగా ఉన్నది, ఇంకా చెప్పండి అని కొన్ని విభూతులు, అనగా భగవాను యొక్క ఐశ్వర్యం ఎక్కడ ప్రధానంగా ఉన్నదో చెప్పమన్నారు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ జనరల్గా చెప్తున్నారన్నది, సరే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. అది అర్జున, నేను సమస్త భూతకోట్లలో ఒక చోట పరిమితంగా కాకుండా అంతటా వ్యాపించున్నానని ఒకసారి జనరల్గా చెప్పేశారండి. చెప్పి పర్టిక్యులర్గా చెప్తున్నారు ఒక్కొక్క విషయం. అది
మొదట్లో నేను లేని చోటే లేదు, అంతటా వ్యాపించున్నాను, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి చోట్ల చెప్తున్నాను విను. నదులండి, ఓ కావాల్సిన నదులు ఉన్నాయి. ఏ నది అన్నిటికంటే గొప్ప ప్రభావం కలదంటే శ్రోతసామస్మి జాహ్నవీ అంటాడు. జాహ్నవి అంటే గంగ, గంగానదిలోనే. అందుచేతనే ఇప్పుడు అందరూ గంగానదికి ప్రయాణం అయిపోయి స్నానాలు చేస్తుంటారన్నది. సరే, తర్వాత చెట్లు, ఓ చాలా చెట్లు ఉన్నాయి కదా, ఏ చెట్టులో ఎక్కువ ప్రభావంతో ఉంటారంటే రావి చెట్టు అని చెప్పారండి. అశ్వత్థ సర్వవృక్షాణం, అది ఇప్పుడు ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తే ప్రదక్షిణం చేస్తారండి కదండి. ఏదైనా రావి చెట్టు కనిపిస్తే ప్రదక్షిణం. ఏమండి, కుంకుడు చెట్టుకి ఎవరైనా తిరుగుతారా చెప్పండి? లేదండి. ఆ రావి చెట్టులో నేనున్నాను గీతలో చెప్పారు అది. అశ్వత్థ సర్వవృక్షాణం అది. ఈ మధ్య ఒక పుస్తకం ఏదో చదువుతుంటే నేను, ఒక మహనీయుడు గొప్ప రచయిత ఆ రాసినటువంటి భగవద్గీత విషయం చదువుతుంటే దానిలో ఒక వాక్యం వచ్చిందండి. ఏమిటంటే, భగవద్గీత వ్రాసినది కృష్ణుడు, భగవద్గీత చెప్పినది కృష్ణుడు, భగవద్గీత విన్నది కృష్ణుడు అని దాంట్లో ఒక వాక్యం వారు రాసిన వారు చాలా గొప్పవారండి. ఏంటి ఇట్లా రాసినారు అని చెప్పి నాకు ఆలోచనలో పడ్డానండి. అర్థమైంది, వారు ఏమిటి చెప్పారు, చెప్పింది వ్రాసింది విన్నది భగవద్గీత కృష్ణుడే. ఎట్లా సాధ్యపడుతుందండి, చెప్పింది కృష్ణుడే అని అందరికీ తెలుసు. ఏమండి విన్నది ఎవరు చెప్పండి, విన్నది ఎవరు, అర్జునుడు కదా. అర్జునుడు కృష్ణుడు ఎట్లా అవుతాడని నేను ఆలోచన వస్తే ఈ అధ్యాయంలో మనకి అథారిటీ దొరికిందండి. ఈ విభూతి యోగంలో భగవానుడు ఏం చెప్తారో తెలుసండి, పాండవానాం ధనంజయ. ఓ అర్జున, పంచపాండవుల్లో అర్జునుడును నేను అంటారు చూడండి. అప్పుడేమని తెలుసండి, అర్జున ఈజ్ ఈక్వల్ టు కృష్ణ. అయిపోలే మ్యాథమెటికల్గా చెప్పండి, పాండవానాం ధనంజయ, పంచపాండవుల్లో అర్జునుడు నేను అని చెప్పి అంటారండి. దీన్ని బట్టి విన్నవాడు అర్జునుడు అయినప్పటికీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమేనండి. మరి వ్రాసిన వారెవరండి, వేదవ్యాసులు. భగవద్గీత వ్రాసింది వ్యాసులు, వ్యాసులు కృష్ణుడు ఎట్లా అవుతారండి. ఈ అధ్యాయంలోనే మనకి అథారిటీ ప్రమాణం ఉందండి. ఏమిటి తెలుసిన, మునీనామప్యహం వ్యాస. అర్జున, మునులందరిలో వ్యాసముని ఇంద్రుడు నేను అన్నాడండి. దేర్ఫోర్ వ్యాస ఇజ్ ఈక్వల్ టు కృష్ణ. ఈ విధంగా రాసిన వారండి, కరెక్ట్గా రాశారండి. చెప్పినవారు, విన్నవారు, వ్రాసినవారు ముగ్గురు కూడా కృష్ణ స్వరూపులు. అందువల్ల ఈ ముగ్గురు యొక్క కాంబినేషన్ వల్ల అద్భుతమైనటువంటి గ్రంథం ఆవిర్భవించిందండి. అందుచేత భగవద్గీతకి ఇంత మహత్ అండి. విన్నవారు అర్జునుడు, వ్యాస్ రాసిన వారు అందరూ కూడా కృష్ణ స్వరూపులేనండి. ఈ అధ్యాయంలో మనకి ప్రమాణం దొరికిందండి. పాండవానాం ధనంజయ అన్నారు, పంచపాండవులు అర్జునుడు నేను, మునులలో వేదవ్యాసు నేను. ఇవన్నీ కూడా ఈ విభూతి యోగంలో మనకి లభిస్తాయండి ఈ ప్రమాణాలని. ఏపోతే ప్రపంచంలో విద్యలు, అనేకమైన విద్యలు ఉన్నాయండి. అన్ని విద్యల్లో గొప్ప విద్య ఏదనే ప్రశ్న వస్తే అధ్యాత్మ విద్యా విద్యానాం అది. అధ్యాత్మ విద్య అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం చూడండి, అది బెస్ట్ నాలెడ్జ్ అనమాట అది. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ మృత్యువుని తప్పించి మానవునికి అమరత్వమును ప్రసాదించేటువంటి విద్య ఇతరమైన విద్యల్లో ఎక్కడ లేదండి. అది ఈ అధ్యాత్మ విద్యలో ఉన్నది అది. కనుకనే దీనికి తారక విద్య అనే పేరు పెట్టారండి. అధ్యాత్మ విద్యా విద్యానాం. ఇక చూడండి, మహనీయుల యొక్క పేర్లు కొంచెం దీంట్లో ప్రవేశించినాయి. భృగు మహర్షి యొక్క పేరు దీంట్లోకి వస్తుందండి. ప్రహ్లాదుని యొక్క పేరు దీంట్లో ప్రవేశించిందండి. ఎంత పుణ్యవాచని ప్రాతస్మరణీయులండి వీళ్ళందరూ. రాక్షసులు, దైత్యులు అనేక మంది ఉన్నప్పటికీ ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అది. ఈ విధంగా అనేక విషయాలు దీంట్లో చెప్పినారు. యజ్ఞం చూడండి, యజ్ఞములు అనేక ఉన్నాయి కదండి. ఏమిటి చెప్పండి, రాజసు యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, ఇంకా అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ స్వల్పమైనటువంటి ఫలాలు కలుగు చేసేవండి, ప్రాపంచిక ఫలాలు కలుగు చేసే యజ్ఞాలండి. కానీ ఒక యజ్ఞం ఉంది, చీపెస్ట్ అండ్ బెస్ట్ అంటున్నారు శ్రీకృష్ణుడు. చీపెస్ట్ అంటే చవక, ఏమీ ఖర్చు లేదండి. ఇప్పుడు అశ్వమేధ యాగం చేయాలంటే అంగబలం, అర్థబలం ఎంత కావాలి చెప్పండి. ఒక యజ్ఞం ఉన్నది, దానికి ఏమీ ఖర్చు లేదండి. అదేమిటో తెలుసండి, కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్పారు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. జపం లేక ఒక మాల తీసుకోండి, ఓం నమశివాయ. ఏమైనా దీంట్లో ప్రయాసం ఉన్నదా చెప్పండి. ఇది అన్నిటికంటే, అన్ని యజ్ఞముల కంటే గొప్ప ఫలం కలుగు చేస్తుందండి. చీపెస్ట్ అండ్ బెస్ట్ అన్నారు అది. చవక అన్నిటికంటే గొప్ప ఫలం. ఏమండి, ఏ యజ్ఞం ఎందుకు ఆచరించకూడదు? అందరు ఇళ్లలో చక్కగా ఒక జపమాల తీసుకుని ఆ భగవంతుని యొక్క నామం ఎందుకు జపం చేయకూడదు? పరమాత్మ యొక్క వాక్యంలో మనకి విశ్వాసం ఉంటే ఇది అన్నిటికంటే గొప్ప ఫలితం కలుగు చేసే యజ్ఞం అని చెప్పి వారు చెప్పినప్పుడు, ఇంకా ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, ఈ అర్థయజ్ఞం ఇవన్నీ ఎందుకు చెప్పండి? అది
వాటితో ఊరికే కర్మకాండ సంబంధం అయిందంతా దూరంగా పెట్టి ఈ మనకి మోక్షమును ఆత్మజ్ఞానాన్ని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలుగు చేసేటువంటి ఈ జపయజ్ఞం తప్పకుండా ప్రారంభించడం మంచిదండి. అది యజ్ఞానం జపయజ్ఞోస్మి. ఈ విధంగా చాలా విషయాలు బోధ చేసి ఆఖరికి ఏం చెప్పారు చూసండి అర్జున, ఏమైనా అంతా ఉన్నదా దీనికి? ఈ విధంగా చెప్పబోతుంటే దెర్ ఇస్ నో ఎండ్. భగవంతుని యొక్క విభూతుల్ని గురించి వర్ణించుకుంటే ఎక్కడైనా అంతా ఉన్నదండి. ఆ వాక్యం చెప్తున్నారు, నాంతోస్తి దెర్ ఇస్ నో ఎండ్, దీనికి ఏమి అంతం లేదు. నాంతోస్తి మమ దివ్యానాం యుభి విభూతీనాం పరంతప ఏషదుద్దేశత ప్రోక్తో విభూతేర్విస్తరోమయ. ఏదో కొద్దిగా చెప్పాను, సంతృప్తి పొందండి. ఇప్పుడు సారభూతమైనటువంటి ఒక వాక్యం చెప్తున్నారు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అర్జున ఇంకా ఎక్కువ ఎందుకు చెప్పాలి, ఒక్క వాక్యం చెప్తున్నాను విను. ఏమిటంటే ఎక్కడెక్కడ ఉత్సాహం,